నాడు చోటా కిస్, నేడు డార్లింగ్ లవ్ యూ అంటూ రచ్చ. కాజల్ అగర్వాల్, బెల్లంకొండ సాయి హీరో హీరోయిన్లుగా నటించిన కవచం మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం నాడు భీమవరం సినీ ప్రముఖుల మధ్య వైభవంగా సాగింది. ఏదైనా సినిమా ఫంక్షన్ అయితే హీరో ఏం మాట్లాడతారు, హీరోయిన్ ఏం మాట్లాడుతుంది అని ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తారు. అయితే కవచం ప్రీ రిలీజ్ వేడుకలో ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ చోటాకే నాయుడు ఏం మాట్లాడతారని సినీ జనాలు ఆసక్తిగా గమనించారు. దీనికి కారణం ఇటీవల జరిగిన ఈ మూవీ ప్రమోషన్ వేడుకలో కాజల్ను బహిరంగంగా ముద్దాడటమే. కాజల్ చోటాకే నాయుడు కిస్ వార్త బాగా వైరల్ అయింది. దీనిపై కాజల్ అభిమానులు సీరియస్ కావడంపై ఇద్దరు వివరణలు ఇవ్వడం వరకు వెళ్ళింది. తాజాగా కవచం మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు ఇద్దరు హాజరు కావడంతో ఆయన ఈ విషయంపై ఏం మాట్లాడతారు, ఆయన స్పీచ్ ఎలా ఉంటుందని ప్రేక్షకులు వెయిట్ చేశారు. అయితే ఆయన ఆ పాత విషయాన్ని టచ్ చేయలేదు, కానీ కాజల్ని డార్లింగ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తి హాట్ టాపిక్గా మారారు. ఇంతకీ చోట ఏమన్నారంటే, భీమవరం అంటే నాకు చాలా ఇష్టం, మాది రామచంద్రాపురం, నేను చాలా సినిమాలు చేశాను కానీ ఈ సినిమా నాకు కొత్త అనుభూతినిచ్చింది. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ శ్రీనివాస్ మామిళ్ళ, తన కథ విని బెల్లకొండ శ్రీనివాస్కి మంచి అవకాశం ఇచ్చారు. సినిమా పట్ల మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు శ్రీనివాస్ మావిల్ల. ఇక కాజల్ డార్లింగ్, ఆమె గురించి ఒక విషయం చెప్తా. దుబాయ్లో సాంగ్ చేస్తున్నప్పుడు ఇసుక తుఫాన్ వస్తుంటే గొడుగు తీసుకొని అక్కడే కూర్చుంది. తన షాట్ పూర్తయిన తర్వాత మాత్రమే అక్కడి నుండి వెళ్ళింది. పని పట్ల ఆమెకున్న డెడికేషన్ వల్లే ఆమె టాప్ పొజిషన్లో ఉంది. హెడ్స్ ఆఫ్ కాజల్ డార్లింగ్, లవ్ యూ నాన్న అంటూ పొగడ్తలతో ముంచెత్తారు చోటాకే నాయుడు గారు.